ఉన్న బంగారాన్ని ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు ఉంటాం అన్న నిత్యం అయితే ఆ పూల విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు మన ఇంట్లో పూలు ఉంటాయి ఉండకపోతాయి కొనుక్కుంటారు కొనుక్కోలేకపోతారు పక్క దొడ్లు అక్కడ ఇక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొచ్చేసి మన దేవుడికి ఆ పూలతో పూజ చేస్తారండి ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ ఎందుకు కరెక్ట్ కాదు పువ్వులు ఉన్నది పూజ చేయటానికే అంతేనా అది కదా ఉద్దేశం అంటారు అది శాస్త్రం చెప్తారు పువ్వులు సొంత పెరట్లోంచి కోసి చేస్తే ఉత్తమ పూజ ఓకే తర్వాత పక్క ఎవరి దొడ్లోంచి అయినా కోసుకొచ్చి చేస్తే మధ్యమ పూజ కొనుక్కొస్తే అధమ పూజ ఇప్పుడు కొనుక్కు రాకుండా ఎవరి దొడ్లలో పువ్వులు ఈ పాయింట్ ఎక్కడి నుంచి పుట్టించారో నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు మనం ఎవరి ఇప్పుడు మీ దొడ్ల పూలు ఉన్నాయి నేను నడి కోసుకుంటే ఏ తప్పు లేదు అడగకుండా కోసుకుంటే పూజ మంచిది కాదు వాళ్ళు తిట్టుకుంటారు కదా అవును అవును మా పూలని కోసుకొని దొంగ మొహాలు ఎవరో అని ఇప్పుడు ఈ పాయింట్ ఇద్దరు ముగ్గురు గురువు గారు చెప్పగా విన్నాం చాలా పుస్తకాల్లో కూడా కనపడుతుంది ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయి జయ అవును అపార్ట్మెంటు అక్కడ కుండీ పెట్టుకునేందుకు కూడా వెసులుబాటు లేదు చిన్న పీతపొక్క లాంటి ఒక బా బాల్కనీ ఉంది అందులోనూ బట్టలు ఉతకాలి అందులోనే గిన్నెలు తావాలి అందులోనే ఓ తులసి చెట్టు సూక్ష్మల మోక్షం భరిస్తావు పూజకు సరిపడా కనీసం ఏ తెల్ల పువ్వులో ఎర్ర పూలో పుయ్యాలంటే ఆ మాత్రం చెట్టు ఉండాలా మందార పూలు రెండు కావాలంటే మందార మహావృక్షం దాన్ని పెంచాలా ఎక్కడి నుంచి కోస్తాం పువ్వులు ఒక బాల్కనీ కొంచెం బాగుంటుంది అన్ని సీజన్లలోనూ పువ్వులు పుయ్యవు అవును ఏమిటి చేయాలి చెప్పు కొనుక్కోటం కదా రమగారు కొనుక్కోవటం అధమ పూజ అని చెప్పారు గురుగారు ఆశ్చర్యపోయాడు మన శక్తితో మనం కొనుక్కునే కదే కదా నేను నా ఓటు కొనుక్కునే పువ్వులకే కూడా కొనుక్కోగలిగితే కాసిన పువ్వులు కొనుక్కుంటాం కొనుక్కుని పూజ చేసుకుంటాం మొక్కలు పెంచుకోవాలనే ఉద్దేశం అంటే ఆ రోజులకి అనుగుణంగా చెప్పారేమో రమగారు అంతే ఒక పూజకి అని ఒక మొక్కని శ్రద్ధగా నువ్వు పెంచాలి ఆ పువ్వులు పూయించాలి ఆ చెట్టు జీవితాన్ని సార్థకం చేయాలి నువ్వు అప్పుడు ఆ పుణ్యం నీకు వస్తుంది పాయింట్ అర్థమైందా పూజ చేయటమే కాకుండా ఒక చెట్టు చెట్టుగా పుట్టినందుకు దానికి పువ్వు వచ్చినందుకు దాని జీవితాన్ని సార్థకం చేయటం ఎప్పుడు భగవంతుడి పాదాల చెంత చేరినప్పుడే దాని జీవితం సార్థకం అవుతుంది ఆ పుణ్యం నీకు యాడ్ అవుతుంది అంతే క్యాచ్మే పాయింట్ అదే కాబట్టి నువ్వు చెట్లను పెట్టుకోవాలి పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళ పని ఏ పూజ వేస్ట్ అంటే వాళ్ళు ఏమైపోవాలి అందుకని కాదు రమ్మగారు నేను కూడా కొన్ని కొనద్దు అని చెప్తే పక్కన వాళ్ళ దొడ్ల మీద పడిపోతుంది కదా కొనొద్దు అంటే కుదరదు పక్క వాళ్ళ దొడ్ల మీద పడిపోకూడదు మనం వాకింగ్ కి వెళ్తామా అలా పువ్వులు కనపడుతుంటాయి చాలా మంది వాకింగ్ లో పువ్వులు పోసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు కో కొల్లలు రో కొల్లలు పోసుకొచ్చుకుంటారు నేనైతే నేల మీద రాలిన పారిజాతాలు చూస్తే నాకు ప్రాణం వెంపర్లాడిపోతాయి అయ్యో పారిజాతాలు పోతున్నాయే అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు అసలు వాకింగ్ ఏ లేదనుకో లేదనుకోపోతు సంవత్సరం రెండు మూడేళ్ళు అయిపోయింది వాకింగ్ లేదేలేదు మార్నింగ్ వాక్ అస్సలు లేదు ఈ పని చేస్తాం ఇది తప్పు అంటే తప్పేం కాదు ఇది తప్ప అంటే మరీ అంత పెద్ద తప్పేం కాదు మనం ఏ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు మీరే ఒక మొక్క పెంచి ఇలా చెయ్యండి ఇది చాలా అత్యద్భుతమైన విషయం మిగిలింది పనికి మాలింది అని మాత్రం అనుకోవడచ్చుమి కానీ అడిగి కోసుకోవాలి కదా అడిగి కోసుకోవాలి అడుగు పక్కింట్లో అడిగితే వాళ్ళు కోసుకొనిస్తారు రోజు సరేలే ఏదో ముద్దు అంటారు రోజు కోసుకొనిస్తారా అదే మీరు ఇంతకీ ఇది ఏం చే తేల్చట్లేదు విషయం తేల్చాను మొక్కలు పెట్టి పూలు పూ పూజ వేయించండి చేసుకోండి పూజ లేదండి అవకాశం కొనుక్కోండి అమ్మయ్య ఓకే కొనుక్కోండి కొనుక్కున్న పూలతో పూజ చేయండి ఈ పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది ఒక అవునండి అంతేనా దేవుడు దేవుడికి ఇప్పుడు ఈ పూలు పెట్టేస్తాం మరుసటి రోజు తీసివేయాలి కదా వాటిని ఎక్కడ వేయాలి రమ్మగారు నిర్మాల్యం అంటారు భగవన్ నిర్మాల్యము పాదాలు అంటకూడదు ఎవరూ తొక్కకూడదు అందుకని ఏం చేయాలి మనం ఇన్నేసి పువ్వులతో పూజ కాకుండా చక్కగా తేలిగ్గా ఇప్పుడు మనం ఈ చామంతులు తర్వాత గులాబీలు కొంటామా వాటి దుంపలు పిలక అసలు వాడవు పువ్వు కదలవు ఎలా ఉన్న పువ్వు అలాగే ఉంటుంది పది రోజులు వచ్చేస్తున్నాయి అవి ఏ మట్టిలో వేసినా కరగవు కదలవు కాగిత పువ్వుల్లాగా సంవత్సరమైనా కుళ్ళవు తక్కువ పూలతో పూజ చేయండి చక్కగా అందుకని దొడ్లో పెట్టుకోమని చెప్పింది ఎందుకంటే దొడ్లలో ఏం మొక్క పూస్తాయి మనకి గరుడు వర్ధనాలు నంది వర్ధనాలు తర్వాత ఏమో ఏమంటారు వీటిని గన్నేరు పూలు తేలికగా పల్చటి పువ్వు మందారాలు కూడా మరణ మెత్తగా అయిపోతాయి ఆ రెండు రోజులకి పువ్వు మెట్లో కలిపడానికి సిద్ధపంగా ఉంటుంది అలాంటి పువ్వులతో పూజ అయితే మనకు సులువు ఇప్పుడు మన మనకు బాల్కనీలే ఉన్నాయి పెద్ద నేల లేదు ఈ నిర్మాలు కానీ మట్టిలో వేయండి మనకంత మట్టి లేదు చెత్తబుట్లో వేస్తారు ఆ పని చేయకూడదు అందుకని ఓ పువ్వులతోటి సినిమాలో వేసినట్టు కుప్పల తప్పలుగా ఇన్నేసి పువ్వులు పుష్పయాగం చేసినట్టు చేయకుండా కొద్దిగా నాలుగు పువ్వులతోటి పూజ చేసుకుని మెత్తటి పువ్వులు ఏమైనా దొరికితే వాటితో పూజ చేసుకుని మన ఇంట్లోనే కుండీ ఉంటే ఏదైనా ఒక కుండీలో పడేసుకోండి తర్వాత ఈ పూలు కూడా మనం దేవుడి పటాలకి పెట్టేటప్పుడు చాలా మంది పైన పెడుతుంటారు అమ్మగారు నేను ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు విన్న కింద పెట్టాలి అన్నట్టు ఏం కాదు అంత సిద్ధాంతం లేదు కింద పెట్టచ్చు పైన పెట్ట ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన వెసులుబాటు చేయ మన కుదరాలి ఇది వరకు పాదాల దగ్గర పెట్టాలని నియమం పెట్టావు పాదాల దగ్గర పూజించు సిర తల మీద పెట్టి అలంకరించొచ్చు కదా అలంకారమేగా నన్ను కూడా ఎవరో అడిగారు చేయా ఎప్పటికి నాకు అడుగుతుంటే గుర్తొచ్చింది ఒక వీడియో చేసి పెట్టాము ఫేస్బుక్లో నా మా గ్రూప్లో సౌందర్య లహరి శ్లోకాలు ఏవో పెట్టినప్పుడు మా దేవుడిని వీడియో తీస్తూ ఆ శ్లోకం పెట్టాను దేవుడు పైన పెట్టకూడదు కదండీ మీరు అలా ఎందుకు పెట్టారు అని అడిగారు క్వశ్చన్లు మాత్రం భలే వస్తాయి జయ నా ఇష్టం అనుకోరు ఆయన ఎవరో గురుగారి మీరు ఆ గురుగారిని ఫాలో అవ్వండి నేను ఇలా ఫాలో అవుతాను అందామనిపించింది నాకు అది ఇప్పుడు చెప్తాను జయ పాదాలకి పూజ చేసుకుంటాం పాదార విందాలకే సమర్పిస్తాం అన్ని పాదార విందానికే సమర్పిస్తాం మన ఇంట్లో పటాలే ఉన్నాయి ఆ పటం పై భాగంలో పెడితే పువ్వు అలంకారం దేవుడి ప్రతిమ చూస్తే మనకు ఒక సంతోషం కలుగుతుంది అలంకరించడానికి తప్పు లేదమ్మా పెట్టుకోవచ్చు పెట్టచ్చు పూజ కింద చేయాలి ఇప్పుడు పువ్వులు ఇట్లా విసరకూడదు దేవుడి మీద ఇట్లా పెట్టాలి అక్షంతలు ఇట్లా అనకూడదు ఇలా పెట్టాలి ఈ పైన అలంకారానికి పుష్పాలు చక్కగా పెట్టచ్చు అందులో ఏం పెద్ద తప్పేం లేదు అంత భయము లేదు అంత భయపడక్కర్లేదు మీరు చూడండి తమిళనాట కొన్ని దేవి దేవతల విగ్రహాలు ఆలయాల్లో అమ్మవారి శిరస్సు మీద ఆ కదలిత ఫలాలు పెడుతుంటారు అరటి పళ్ళ అత్తం పెడతారు ఎందుకు మరి వాళ్ళు పెట్టారే చెప్పు అవును పైగా ఈ ప్రశ్నించకూడదు ప్రధానమైంది నేను నిన్ను అడిగితే చెప్పు నువ్వు నాకు నేనేం చేశాను నువ్వు అడగకూడదు దేవి దేవతల విషయం అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు కానీ ప్రశ్నలు కరెక్ట్ ప్రశ్నలు కరెక్ట్ కాదు మనకి పటమే ఉంది క్యాలెండర్ పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు జయ మనకి ఫోటోలు వచ్చినాయి ఆ క్యాలెండర్ కి మీద ఒక ఉంటుంది అక్కడే పువ్వు పెట్టుకుంటారు ప్రతి వాళ్ళకి ఇట్లా దండ వేయటానికి అవకాశం ఉంటుందా లేని వాళ్ళు ఏం చేస్తారు దండ వేసే పువ్వులు ఉండవు రెండు మందార పువ్వులు ఉన్నాయి అవ పైన పెడితే దేవుడివి మా ఫోటో మనకి కళగా కనపడుతుంది మన ఆత్మానుభవం ఆత్మకి సంతోషమే కదా మా దానికి అంత ప్రశ్నించద్దు మీ ఓపికను బట్టి మీ వెసులుబాటుని బట్టి లక్షణంగా చేసుకోండి పూజకు మాత్రం మీరు పువ్వులు ఇలా వేయకూడదు అది విసిరినట్టు చక్కగా సమర్పించి ఇప్పుడు సమర్పించండి పాదాల చెంత పెట్టుకోండి చక్కగా అక్షంతల పాదాలతో దగ్గర సమర్పించుకోండి ఈజీ కదా చిన్న పువ్వులతో పూజ చేసుకుంటే మనకి నిర్మాల్యం డిస్పోజలు సులువు డస్ట్బిన్లలోనూ అక్కడ పడేయకుండా ఉంటుంది ఏదైనా మనం మొక్కలు వేసుకోవడానికి లేదా మట్టి కాస్త మట్టి వేసి పెడితే క్రమంగా అది ఆరిపోతాయి పువ్వులు నిదానంగా మన మొక్కలకి ఎరువు అవుతుంది మంచిదే అంత ఇబ్బంది ఏం లేదు ఎక్కువ ఇన్ని పూలతో పూజ చేస్తాం ఈ పువ్వులన్నీ డిస్పోజ్ చేయలేకపోతాం కదా ఇబ్బంది అయిపోతుంటుంది ఇవాళ రేపు మనకి ఏంటంటే మొక్కల్లో ఎరువుగా వాడుకోవటం తెలిసింది అవును ఆ పని చేయండి కంపోస్ట్ గా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దాని పక్కన పెడితే మెల్లిగా పువ్వులు నిదానంగా ఎవరు తొక్కకుండా కుండీల్లోకే వెళ్తాయి నిదానంగా పర్వాలే కొంత మట్టుకు ఇంకా అమ్మగారు ఫలానా దేవుడికి ఈ పువ్వు పెట్టాలి అలాంటి నియమం ఏమైనా ఉంది ఇప్పుడు ఈ కలరు ఈ రంగులో ఉన్న పుష్పాలను సమర్పించాలి అలాంటి నియమాలు ఉన్నాయి కదండి కొన్ని కొన్ని అవి ఇప్పుడు మనకు దొరకటాన్ని బట్టి కదా దొరికే దాన్ని బట్టి ఇప్పుడు తులసి దళాలు విష్ణువుకి మారేడు దళాలు శివుడికి అమ్మవారికి సువాసన వచ్చే ఏ పువ్వులనైనా చామంతి పువ్వులతో సహా చక్కగా సమర్పించుకోవచ్చు కనకాంబరాలు అవి వాసన రావు కాబట్టి వాటితో పూజించరు కమ కనకాంబరాలు చంద్రకాంతాలు అవి ఏంటంటే సంద్రకాంతాలు సాయంకాలం పూట కాసేపే ఉంటాయి జాజులు మల్లెలు మొల్లలు వాటి అన్నిటితోటి మనం పూజ చేసుకుంటాం వాటికి అంత అభ్యంతరం ఏం లేదమ్మా ఈ సీజన్ లో మనకి గులాబీలు చామంతులు మాత్రమే వస్తాయి ఆ వాటితోటి పూజ చేసుకుంటాం మనకి కాస్త ఈ గరుడవర్ధనం నండి వర్ధనం లాంటివి గనక చిన్న మొక్కలైన కుండీల్లో పెట్టుకోగలిగితే తెల్ల పువ్వులు వస్తాయి రెండు మూడు తెల్లటి పువ్వులు సుబ్రహ్మణ్య స్వామికి తెల్లని పువ్వులు వినాయకుడికి మందారాలు కానీ గన్నేరు పూలు కానీ సమర్పించవచ్చు విష్ణుకి గన్నేరు పెట్టకూడదు పెట్టచ్చు ఇలా బోల్డ్ అనే లెక్కలు ఉంటాయి మనకి మన ఉపస్థితిని బట్టి కదా ఉండటాన్ని బట్టి అంతే ఉంటే ఏదైనా పూజ ఏమీ లేనప్పుడు ఏం చేస్తావు చెప్ప ఉన్నదంతోనే సరిపెట్టు సరిపెట్టుకోవాలి కదా ఆయన పేరేంటి మన ఆది వారు ఒక మనకి శివానందలహర్లో ఒక శ్లోకం చెప్తారు పువ్వుల కోసం జడమతి పిచ్చివాడు సముద్రాల వెంట కొండలు వెంట అక్కడికి ఇక్కడికి చెరువుల కోసం పరిగెడతాడు కొండలెక్కి పువ్వులు కోసుకొస్తారు చెట్ల కోసం వెళ్తారు చెరువుల్లో ఉన్న కమలాలు తెస్తారు ఎందుకు నీ హృదయ కమలాన్ని అర్పించద్దు భగవంతుడికి నా మనస్సును అర్పిస్తాను నేను అంత ప్రయత్నం చేయలేను నేను నిత్యము అనుక్షణము నా మనస్సు అనే కమలాన్ని నీకు సమర్పిస్తాను ప్రభు నన్ను మన్నించు నన్ను క్షమించు నన్ను ఆదరించు అని ప్రశ్నలు వచ్చినాయి అనుకో జయ ఒకదాంతనికి అని అనిపిస్తే అది పెడుతుంటే మనకు శంకగా ఉంటుంది తప్పు చేస్తున్న భావన ఉంటుంది మనం ఉపస్థితి దొరకటాన్ని బట్టి విష్ణువుకి పనికిరావు అవే పువ్వులు ఉన్నాయి ఏం చేస్తాం ఏం చేస్తావు ఓ దండం పెట్టి ఊరుకుంటావు కదా అప్పుడు ఆ పువ్వే పెట్టు ఆ పువ్వు జీవితం కూడా సార్థకం అవుతుంది ఎప్పుడు కూడా నేను పదే పదే చెప్తా చాదస్తాలను ప్రోత్సహించే ఉద్దేశమే లేదు మనకి నీకు ఉపస్థితి నీకు ఉండటాన్ని బట్టి నీ అవకాశాన్ని బట్టి నీ మనసుని సరి చేసుకో అంతే ఇక్కడున్నాడు భగవంతుడు అతన్ని నర్చించు సరిగ్గా కుదిరినంత మటుకు చేసుకో నీకు అవకాశం ఉన్నంత మటుకు భయపడద్దు ఎందుకు భగవంతుడు నర్చించేందుకు భయపడితే ఎట్లా ఇంకోళ్ళని ప్రశ్నించొద్దు ఈ పువ్వులు పెట్టకూడదండి అని చెప్పావు వాళ్ళ ఇంట్లో ఆ పువ్వులే ఉన్నాయి ఏం చేస్తారు పాపం నమస్తే नमस्ते जी